हरे कृष्णा अंडे अंदर के, थैंक यू वेरी मच। हरे ओम कृष्ण प्रभु जी, दंडवत नमो प्रणाम प्रभु जी, भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेव। भगवते वासुदेवाय, नमो अष्टपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जय स्वामी नामने, नमो आचार्य पादाय नताय पादाय गौरव मतारणाय। ఓకే, ఎక్కడ దాకా చదువుకున్నామండి నిన్న? 34 అయిపోయిందా? 34 అయింది ప్రభుజీ. ఓకే, సో ఈయన ఏం పేరండి, ఇది మన దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గర ఎప్పుడైతే మన విష్ణువుని ఆహ్వానించారో వెంటనే విష్ణు భగవానుడు 8 భుజములు కలిగినటువంటి విష్ణు భగవానుడు అక్కడ ప్రత్యక్షం అవడం అనేది జరిగింది. సో ఒక్కొక్కరుగా ప్రార్థనలు చేస్తూ వచ్చారనమాట. సో తర్వాత శివుడితో సహా అందరూ కూడా ప్రార్థనలు చేశారు. భృగు మహర్షి ప్రార్థన చేస్తూ, ఆయన భృగు మహర్షి ప్రార్థనలో ఏమంటున్నారు అంటే, భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి అంటే బ్రహ్మ నుంచి మొదలుకొని చీమ వరకు అన్ని జీవుల మీద కూడా మాయ యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే అర్థం చేసుకోండి, ఉత్తమమైనటువంటి జీవి అయినటువంటి బ్రహ్మ మీద కూడా మాయ ప్రభావం ఉంటుంది. అంటే మాయ నుంచి తప్పించుకునేటువంటి జీవి ఈ భౌతిక లోకంలో లేరు, దేవతలతో సహా అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మేము ఒకవేళ ఏమైనా తప్పిదం చేసి అపరాధం కనుక చేసి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించు అనేటువంటి విషయాన్ని భృగు మహర్షి తన ప్రార్థనలో తెలియజేశారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా ప్రార్థన చేయటం అనేది జరిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకంలో వాళ్ళ వాళ్ళ ప్రార్థనల్ని ఏ విధంగా చేశారు అనేటువంటిది ఇప్పటివరకు కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇంకొకటి ఇక్కడ చెప్తున్నారు చూడండి, బ్రహ్మదేవుడు ఏమంటున్నారు, నువ్వు ఈ భౌతిక లోకానికి పరమైనటువంటి వాడు కాబట్టి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులమైనటువంటి మేము నిన్ను ఏదో ఊహలతోటి ఎరగలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మానసిక కల్పనలతోటి నిన్ను తెలుసుకోలేము అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్తున్నారు. కానీ ఇంకా ఇప్పటికీ కూడా మానసిక కల్పనా పరులు లేకపోతే మాయావాదులు ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడే ఒప్పుకుంటున్నారు, మనోకల్పనలతో తెలుసుకోగలిగేటువంటి వాడికి కాదు నువ్వు అనేటువంటి వాడు అని. తర్వాత ఇంద్రుడు కూడా, సో ఇంద్రుడు కూడా చేశారండి, అష్టభుజాలు కలిగినటువంటి నీ దివ్య రూపం విశ్వ సంక్షేమానికే ప్రకటమగుచున్నది. అంటే ఎందుకంటే అష్టభుజాలు అంటే ఈ విశ్వం మొత్తం రక్షించడం కోసం ఆయన చేతుల్లో ఉన్నటువంటి వివిధ ఆయుధాలు. సో ఇంద్రుడు ఏమంటున్నారండి, దానవుల్ని శిక్షించడం కోసం నువ్వు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటావు, మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతావు అనేటువంటి విషయం అన్నారు. ఇంకా ఋషిపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యజ్ఞ పశువులన్నీ కూడా చనిపోవడం అనేది జరిగింది శివుడి యొక్క కోపం వల్ల. సమస్త యజ్ఞం యొక్క ఏర్పాట్లు కూడా నాశనం అయిపోయాయి. నీ యొక్క వీక్షణంతో ఇక్కడ జరిగినటువంటి అపవిత్రత మొత్తం పోయి పవిత్రంగా మారిపోతుంది అనేటువంటి విషయం ఋషిపత్నులు అన్నారండి. తర్వాత ఋషులు ఏమన్నారు అని అంటే, నీ యొక్క కర్మలు పరమ అద్భుతములు, నీ యొక్క శక్తులతోటే అలాంటి కర్మలన్నింటినీ నీవు ఏమాత్రము అలాంటి కర్మల వల్ల నువ్వు ఎటువంటి పరిస్థితులు అంటే మన కర్మల్లాగా భగవంతుడు అవతరించినప్పుడు ఆయన కర్మలు ఉండవు. ఎందుకంటే మనం కర్మలు చేస్తే మనం కర్మబంధనంలో ఉంటాము, కానీ భగవంతుడి యొక్క కర్మలకి అలా ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారండి ఋషులు. ఇంకా నువ్వు బ్రహ్మలాంటి గొప్ప దేవతల చేత కూడా అర్చించబడేటువంటి లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఏం కావాలండి అంటే లక్ష్మీదేవి కావాలి. సో అందుకని లక్ష్మీదేవి అంటే ఎవరు వద్దను కూడా అలాంటి లక్ష్మీదేవి మీద కూడా నువ్వు ఆసక్తుడు అవ్వవు అనేటువంటి విషయం బ్రహ్మదేవ ఋషులు అంటున్నారండి. నెక్స్ట్ 35వ శ్లోకం ఈరోజు చూద్దామండి. 7వ అధ్యాయం 4వ స్కందం 7వ అధ్యాయం 35వ శ్లోకం. బుక్స్ ఉన్నవాళ్ళు ఓపెన్ చేసి చదువుతారు. మత ఎవరైనా చదవన ప్రభుజీ చదవండి. మతజీ సిద్ధావుచ అయం తత్ర దామృష్టి పీయూషనాద్యాం మనోవారణః క్లేశదావాగ్నిదగ్ధః
తృషార్తో అవగాడో నా సస్మార ధామం నా నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్న సిద్ధగణమును ఇట్లు ప్రార్థించిరి. ఓ దేవ, దావాగ్ని ఎందు తపించడి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములు మరిచెడి రీతి మా మనస్సులు నీ కథా అమృతమన్నది ఎందు సదా మునిగి ఉండి అట్టి దివ్యానంద మధురమను బ్రహ్మానందము వంటిది వీడ కోరుకున్నవి. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ సిద్ధగణము, సిద్ధులు, సిద్ధగణము అనే సిద్ధగణాలు ఉంటారు కదండి, సిద్ధగణము ఇట్లు ప్రార్థించారు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కంపారిజన్ చెప్పారు. దావానలం అంటే ఏమిటండి అంటే, ఎప్పుడైతే ఒక కొమ్మ ఇంకొక కొమ్మ రాసుకొని అగ్ని సృష్టింపబడుతుంది అడవిలో, సో ఆ అడవిలో సృష్టింపబడినటువంటి ఆ అగ్ని మొత్తం అడవి అంతా కూడా దగ్ధమైపోయేలా చేస్తుంది. అది మళ్ళీ దాన్ని ఆపడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, మళ్ళీ ప్రకృతి నుంచి వర్షం రూపంలో నీళ్లు వర్షం లాగా కురవకపోతే ఆ దావానలం అనేటువంటిది ఆపడం అనేది కష్టం అనమాట. అలా దావానలం ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా తనను తను రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఏనుగు గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఏనుగు ఏం చేస్తుందంట, వెంటనే దావానలం ఏర్పడినప్పుడు నీళ్ళలోకి వెళ్ళిపోయి తనకు ఉన్నటువంటి కష్టాలన్నీ మర్చిపోతుంది అనమాట. అంటే ఏ విధంగా అయితే ఏనుగు ఇప్పుడు దావానలం నుంచి తప్పించుకొని తన యొక్క కష్టాలని మర్చిపోవడానికి ఏ విధంగా అయితే నీళ్ళలోకి వెళ్ళిపోయి నీళ్ళలో ఉండిపోతుందో, ఆ విధంగా నీ యొక్క కథను వినడం వల్ల, అంటే నీ యొక్క లీలలని నీ యొక్క కర్మలని మేము కనుక వింటూ ఉంటే ఏ విధంగా ఏనుగైతే తన కష్టాలన్నీ మర్చిపోయిందో, ఆ విధంగా మేము కూడా మా కష్టాలన్నీ మర్చిపోయి దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతం చెందుతాం మేము అనేటువంటి విషయాన్ని సిద్ధగణం అంటున్నారండి. చదవండి మాతాజీ నెక్స్ట్ భాష్యం. ఎనిమిది రకములకు సిద్ధులు సంపూర్ణముగా నిండినటువంటి సిద్ధలోకమునకు చెందిన సిద్ధగణము పలికిన వాక్యం ఇది. ఆ సిద్ధలోకవాసులు అష్ట సిద్ధులపై పూర్ణ నియంత్రణ కలిగి ఉన్నను పలుకులను బట్టి విశుద్ధ భక్తులను గోచరించుచున్నది. వారు ఎల్లప్పుడూ భగవన్ లీలామృతమునది అందే మునకలు వేయుచుందురు. భగవన్ లీలా శ్రవణమే కృష్ణ కథ అనబడును. భగవన్ లీలా అమృతము సాగరమున మునిగిన వారులు యుక్త పురుషులనియు భవభయము వారికి లేదనియు భక్త ప్రహ్లాదుడు పలికి ఉండెను. సామాన్యుని మనసు సదా ఉద్విగ్న పూర్ణమై ఉండునని సిద్ధగణము పలికిరి. చదువున ప్రభుజీ ఆపంటారు. దానికై దావాగ్ని అంది తప్పించి ఉపశమనముకై నది ఎందు ప్రవేశించి ఏనుగు ఉపమానము వసగబడినది. సంసార దావాగ్నిచే తప్తులైన మానవులు కృష్ణ లీలామృతము నదిలో ప్రవేశించినచో భవక్లేశములనన్నిటినీ మరవగలరు. యజ్ఞములు కావించి సత్ఫలితములు పొందుట వంటి కామ్యకర్మలను సిద్ధగణము లెక్క చేయరు. కేవలము భగవన్ లీలా చర్చ ఎందు వారు మునిగి ఇందురు. అది ఏ వారిని పూర్ణముగా సంతోష ప్రదులను కావించును. శుభ అశుభ కార్యములను వారు పట్టించుకొనరు. సదా కృష్ణ భక్తి భావనలో నిలిచియుండు వారికి శుభాశుభ కర్మలను గాని యజ్ఞములను గాని చేయవలసిన అవసరం లేదు. వేదవర్ణిత మగ్గు సమస్త విధానములను తన ఎందు ఇముడ్చుకొని ఉన్నందున కృష్ణ భక్తి భావన స్వయముగా పూర్ణమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ మదర్. ఇక్కడ ఎనిమిది రకాల సిద్ధుల గురించి మాట్లాడుతున్నారు, సిద్ధగణం గురించి మాట్లాడుతున్నారండి. యాక్చువల్గా చూస్తే మనము సిద్ధులు అంటే ఎవరు అంటే, ఎవరైతే తపస్సులు చేసి గొప్ప శక్తిని సాధిస్తారో వాళ్ళు సిద్ధులు అంటారు. వాళ్ళు సాధించేటువంటివి సిద్ధులు. మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే అష్టాంగ యోగ విధానాన్ని లేకపోతే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకమైనటువంటి తపస్సుల్ని చేసి వాళ్ళు కొన్ని తాంత్రిక శక్తుల్ని లేకపోతే కొన్ని మాయాశక్తుల్ని సాధిస్తారు. ఎలా ఇంద్రజాలం చేసే వాళ్ళు ఒక చోట నుంచి మాయమైపోయి ఇంకొక చోటకి ఎలా వచ్చేస్తారు, లేకపోతే ఒక వస్తువుని మాయం చేస్తారు, లేకపోతే వాళ్ళు సూక్ష్మంగా మారిపోతారు, లేకపోతే బలంగా మారిపోతారు, లేకపోతే వాళ్ళు మంత్రంతో ఏదైనా వస్తువుని సృష్టించేస్తారు, ఇలాంటివన్నీ కూడా సిద్ధులు అనమాట. సో ఇలా సిద్ధులు సాధించినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, సిద్ధులు సాధించడమే లక్ష్యము అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు తపస్సులు చేసి అలాంటి శక్తుల్ని పొందుతారు. అలాంటి శక్తుల్ని పొందినటువంటి వాళ్ళని భక్తులు అనడానికి లేదు. వాళ్ళు ఎంత గొప్పగా తపస్సు చేసినా సరే వాళ్ళు భక్తులు కారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో ఒక శక్తిని సాధించడం, ఆ శక్తితోటి భౌతిక లోకంలో తనంత గొప్పవాడు లేడు అని చూపించుకోవటం, దాని ద్వారా
వాళ్ళు భౌతికమైనటువంటి లాభాలను పొందడం అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి సిద్ధగణం ఎవరైతే ఉన్నారో వీళ్ళు భక్తులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఈ శ్లోకంలో వాళ్ళు భగవంతుడికి చేసినటువంటి ప్రార్థనలను బట్టి. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మామూలుగా సిద్ధులు గడించాలి అని తపస్సులు చేసేటువంటి వాళ్ళు ఏంటండి, సిద్ధులు గడించిన తర్వాత వాళ్ళ తపస్సు ఆగిపోతుంది, ఇంక అంతటితో ఆపేస్తారు. ఎందుకంటే నాకు అన్ని వచ్చేసినాయి, నేను ఒకళ్ళు ఒకళ్ళని ఇద్దరుగా విస్తరించగలను, ముగ్గురుగా విస్తరించగలను, నలుగురుగా విస్తరించగలను, లేదు అంటే ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నా కానీ ఇక్కడ కళ్ళు మూసుకొని మంత్రం జపించేస్తే ఇక్కడ నుంచి మాయమైపోయి అక్కడికి వెళ్ళిపోగలను. ఇలాంటి శక్తులన్నీ గడించిన తర్వాత ఓకే నేను పూర్ణత్వాన్ని పొందేశాను అని అనుకుంటారు. కానీ వాళ్ళ తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడు అయినట్లయితే అప్పుడు వాళ్ళు భక్తులు అయ్యుతారు, కానీ వాళ్ళు భక్తులు కారు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి సిద్ధగణం మరి ఎందుకు భక్తులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అంటే, వీళ్ళు భగవంతుడి యొక్క లీలలను వినడంలో ఆనందపడతారు. అందుకని వీళ్ళు అలాంటి సిద్ధులు కాదు, అలాంటి సిద్ధగణానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు భక్తులే అనేటువంటి విషయం ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అన్నమాట. అయితే భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది కృష్ణ భక్తి భావన అనేటువంటిది అన్నమాట. ఒకవేళ కనుక మనం భగవంతుడి యొక్క లీలలని వినడానికి కనుక మనకి ఇంట్రెస్ట్ ఉండి, ఇట్లా ఇప్పుడు మనం భాగవతం చదువుతుంటే మీ అందరూ ఎలా అయితే జాయిన్ అయ్యారో అలా, అంటే మనందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి లీలలను వినడంలోనూ లేకపోతే కృష్ణ భక్తి భావనలో కర్మల్లో కనుక ఎవరైనా చేస్తే వాళ్ళు ఎలాంటి గొప్ప గొప్ప తపస్సులు చేయనవసరం లేదు, గొప్ప గొప్ప యజ్ఞాలు కూడా చేయనవసరం లేదు, ఏమీ పుణ్యకార్యాలు కూడా చేయనవసరం లేదు. వాళ్ళు ఏమీ చేయకుండానే తపస్సులు, వేల సంవత్సరాలు తపస్సులు చేసినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకు పొందినటువంటి లాభాన్ని, అంతకంటే ఎక్కువ లాభాన్నే కృష్ణభక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి పొందగలరు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఎవరు చెప్తారు మాతాజీ? 36 బుక్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయండి, చేతులు ఎత్తే నేను వాళ్ళ వరకు కాల్ చేస్తాను. హరే కృష్ణ. స్వాగతం తే ప్రసీదే చ తుభ్యం నమః శ్రీనివాస శ్రీయాకాంతయ త్రాహినః త్వం వృత్తే అధి సనాధ్యాత్మకః శోభతే శీర్షహీనః కభందో యదా పురుషః. దక్షపత్ని ఈ విధముగా ప్రార్థించెను, హే ప్రభు, ఈ యజ్ఞస్థిలి తలి యందు నీవు ప్రత్యేకమగుట మిక్కిలి భాగ్యవంతమైన విషయము, నీకు నా వందనములు. ప్రస్తుత కార్యమున ప్రసన్నుడ అగుటమని నేను అర్థించుతున్నాను. నీవు లేనట్టి యజ్ఞస్థలి స్థిరము లేనట్టి శరీరము వల్లే శోభము కలిగియుండు యజమాన్యువాచ అంటున్నారు, యజమాని అనమాట. అంటే దక్షపత్ని ఎవరండి, గుర్తుందా ఎవరికైనా దక్షుడి భార్య పేరు? హరే కృష్ణ, ఎవరు గుర్తుందండి దక్షుడి భార్య పేరు? ప్రసూతి. సో ప్రసూతి, దక్షుడి యొక్క పత్ని అయినటువంటి ప్రసూతి ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, యజ్ఞంలో గనక విష్ణువుని గనక ఆహ్వానించకపోతే ఇంకా అలాంటి యజ్ఞం యజ్ఞమే కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం ఏ యజ్ఞం చేసినా కానీ ఒకవేళ కనుక మనము విష్ణువుని కనుక ఉద్దేశించి కనుక యజ్ఞం చేయకపోతే అది యజ్ఞమే అవ్వదనమాట. కానీ మనం ఏం చేస్తామండి, మనం భాగవతం వింటాము, లేకపోతే వేదాలలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆ యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏంటి, కామ్యకర్మలు కదా. మనకి ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తీర్చుకోవడం కోసం, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేయడం కోసం మనము యజ్ఞాలు చేస్తాం. కానీ ఇక్కడ ఈ మనం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకవేళ కనుక నిన్ను ప్రసన్నం చేయటానికి కనుక మేము యజ్ఞం చేయకపోతే మేము చేసినటువంటి యజ్ఞానికి శిరస్సు లేనటువంటి ముండెం లాంటిది అనేటువంటి విషయం చెప్తున్నారంట. అంటే ఒక జీవికి ఒకవేళ ముండెం పైన కనుక శిరస్సు లేకపోతే ఎలా ఉంటుందో అలా దాంతో కంపేర్ చేస్తుందన్నమాట. అంటే దాన్ని సంపూర్ణమైనటువంటి యజ్ఞంగా భావింపబడదు అనేటువంటి విషయం ఆమె చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటుంది, ఓకే నీ కోసం మేము యజ్ఞం చేస్తున్నాము,
అందుకు నువ్వు ప్రసన్నం అవ్వాలి అనేటువంటి విషయం తెలియజేస్తుంది అన్నమాట. సో అది దక్షపత్ని చేస్తున్నటువంటి ప్రార్థన. నెక్స్ట్ ఎవరు చెప్తారు మాతాజీ భాష్యం? విష్ణు భగవాను మరి యొక్క నామము యజ్ఞేశ్వరుడు, కర్మలన్నిటికీ విష్ణు యజ్ఞముగా నిర్వహించవలెనని భగవద్గీత యందు తెలపబడినది. ఈ దేవదేవుని ప్రసన్నుణ్ణి చేయనితో మనమేది చేసినను అది భౌతికముగా బంధ కారణమే కాగలదు. ఈ విషయము దక్షపత్ని చేయిచట ధృవీకరించబడి పడుతున్నది. ఒకవేళ కనుక మనం యజ్ఞం అనేటువంటిది కృష్ణుణ్ణి లేకపోతే విష్ణువుని ప్రసన్నం చేయడానికి కనుక మనం చెయ్యకపోతే అలాంటి యజ్ఞము మనల్ని బంధనానికి గురి చేస్తుంది, అంటే బద్ధజీవుల్ని చేస్తుంది, అంటే మళ్ళీ మనకి ఇంకో జన్మ వచ్చేలా చేస్తుంది. అంటే ఒకటి ఆలోచించండి, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా మనకి ఇంకొక జీవితాన్ని తయారు చేస్తుంది అన్నమాట, మనకి ఇంకొక లైఫ్ని తయారు చేస్తుంది. అంటే మనం అనుకుంటాం మనం ఎంత పుణ్యం చేసినా కానీ ఎంత మంచిగా ఉన్నా కానీ మనకి ఇంకా జన్మలు లేకుండా అయిపోతుంది అని అనుకుంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం చేస్తున్నటువంటి పనులన్నీ కృష్ణ చైతన్యంలో కనుక చెయ్యకపోతే ఏమవుతుంది అంటే ప్రతి కర్మకి కూడా రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షను మనకి ఇంకొక జన్మని తయారు చేస్తుంది అనమాట, మనకి ఇంకొక బాడీని మనకి ఇంకొక శరీరాన్ని తయారు చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం చేసుకుంటూ పోతే లైఫ్లో మనం ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికామనుకోండి, ఒక జీవితం బతికి మళ్ళీ ఒక 100 జీవితాలను సృష్టించుకుంటున్నాం మనం కదండి, మన మన కర్మలతోటి. మరి ఎప్పటికీ ఈ లైఫ్లన్నీ తగ్గిపోయి మనకి భవిష్యత్తులో రాబోయేటువంటి జన్మలన్నీ కూడా జీరో అయిపోతే అప్పుడు మనం ముక్తికి అర్హులమవుతాం. కానీ మనకు ఇవ్వబడినటువంటి ఒక జన్మలో ఈ జన్మను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశం చేస్తున్నటువంటి కామ్యకర్మల వల్ల మనం ఇంకో కొన్ని జన్మలని సృష్టించుకుంటున్నాం. మళ్ళీ ఆ జన్మలను పొందిన తర్వాత మళ్ళీ కొన్ని కామ్యకర్మలు చేసి అంటే ఒక్కొక్క జన్మ మళ్ళీ 100,000 జన్మల్ని సృష్టిస్తూ ఉంటే అసలు ఎంత పైలప్ అయిపోయి ఉన్నాయంటే ఇంకా మనం అనుభవించాల్సిన మనం ఇంకా తీసుకోవాల్సిన జన్మలు ఎన్ని ఉంటాయంటే భవిష్యత్తులో అవి లెక్కించలేనటువంటి జన్మలుగా మారిపోతున్నాయి అన్నమాట. ఒకవేళ మరి అందుకనే మనం ఏం చేస్తున్నామండి, చాంటింగ్ చేస్తాం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం వల్ల ఏమవుతుందండి అంటే జపం చేసినటువంటి ప్రతిసారి కూడా ఒక్కొక్క జన్మ తగ్గుతూ ఉంటుంది, మనం మన కర్మలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ ఉంటాం అనమాట. అందుకని కృష్ణ భక్తి భావనలో కనుక మనం ఉన్నట్లయితే కృష్ణుడు కోసం మనం కర్మలు చేసినట్లయితే యజ్ఞం, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ అదే చెప్పారు, మీరు చేసినటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞంలా చేయండి అనేటువంటి విషయం చెప్పారు. యజ్ఞం అంటే కృష్ణుడు కోసం చేసేటువంటిది, కృష్ణుడు కోసం చేసేటువంటి కర్మలాగా మనం కనుక చేసినట్లయితే అందుకనే వీళ్ళు ఎందుకు ఇట్లా జపం చేస్తారు అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ మనం భవిష్యత్తులో రాబోయేటువంటి ఎత్తబోయేటువంటి జన్మలన్నింటినీ కూడా తగ్గిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు చేస్తున్నటువంటి జపం వల్ల కొన్ని జన్మలు తగ్గుతూ ఉన్నాయి మనకి, అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనము జన్మలను తగ్గించుకోవాలి అని అనుకుంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. చదవండి. తలలేని ముండమును ఎంత సుందరంగా అలంకరించను వ్యర్థమే అయినట్లుగా నీ సన్నిధి లేనట్టి యజ్ఞవైభవము కేవలము వ్యర్థమే. ఇచ్చట తెలపబడిన పోలిక సంఘ వ్యవస్థకు కూడా అవ్యయించును అన్వయించును. మిథుల పురోగమించి ఉండుట భౌతిక నాగరికతకు గర్వ కారణం కావచ్చునేమో, కానీ వాస్తవమునకు అది తలలేని ముండము వలె వ్యర్థమయ్యున్నది. కృష్ణ భక్తి భావన లేనట్టి ఈ నాగరికత అయినను అది ఎంతటి ప్రగతిని సాధించినను కేవలం విలువరహితమే. ఈ విషయాన్ని గూర్చి హరిభక్తి సదోదయమున 3.11 ఒక వాక్యము చెప్పబడినది. భగవద్భక్తిహీనస్య జాతిః శాస్త్రం జపస్తపః అప్రణాసైవ దేహస్య మండనం లోకరంజన్. దీని ప్రభావం ఏమనగా అల్పవర్ణాలలో ఎవరేని మరణించినప్పుడు ఆ ప్రేతముల చక్కగా అలంకరించి ఊరేగించుదురు. ప్రాణము అది వరకే వెడలిపోయి ఉన్నందున అట్టి శవాలంకరణమునకు విలువే లేదు. అదే విధముగా కృష్ణ భక్తి భావన లేనట్టి ఏ రాజ
శాస్త్రికమైనను సాంఘిక మాధ్యమైన అయినను సేవా అలంకారం వంటిదే. దక్షుడు భార్య నామము ప్రసూతి, ఆమె స్వయంభూవు మనువు తనయ, ఆమె సోదరియగు దేవహూతిని కర్దభమునితో వివాహము జరిగెను. కపిల భగవానుడు దేహవుతికి తనయుడయ్యను. ఆ విధముగా ప్రసూతి విష్ణు భగవానికి పినతల్లి అయింది. అటువంటి ఆప్యాయ భావనలో ఆమె విష్ణువు యొక్క అనుగ్రహమును పైకి ప్రార్థించినది. తాని పినతల్లి అయిన కారణమున ఆమె కొంత ప్రత్యేకానుగ్రహమును కోరుకున్నది. ఈ శ్లోకమాందలి మరి యొక్క ముఖ్య విషయం ఏమిటనగా, విష్ణు భగవానుడు లక్ష్మీదేవి సహితంగా కీర్తించబడినాడు. ఎచ్చట విష్ణువు అర్చించబడునో అచ్చట సహజమైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండగలదు. విష్ణువు ఇచ్చట అమృతం దివ్యుడు అని సంబోధించబడినాడు. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ సృష్టిపిమ్మటనే ఉద్భవించరి. కానీ విష్ణువు సృష్టి పూర్వమే స్థితుడై ఉన్నాడు ఉండెను. కనుకనే ఆ దేవదేవుని అమృతం అని సంబోధించబడెను. అట్టి విష్ణువును అంతరంగిక శక్తి సహితముగా వైష్ణవులు అర్చింతురు. కనుకనే దక్షపత్ని అగు ప్రసూతి భృత్విక్కులను వైష్ణవునిగా మార్చమని భగవాను ప్రార్థించుతున్నది. హరే కృష్ణ. ఇక్కడ మనము భౌతిక నాగరికత అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంలో మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా కృష్ణ భక్తి భావనలో కనుక లేకపోతే మనం భౌతికంగా వృద్ధి చెందుతామేమో కానీ దానికి ఎలాంటి విలువ లేదు అనేటువంటి విషయం ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మనం పురోగమిస్తాం, మన నాగరికత పేరుతోటి మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా మనకి గర్వకారణంగా ఉండేలాగా ఉండవచ్చేమో, కానీ అవి కృష్ణభక్తి భావనలో ఉండవు కాబట్టి వాటిని అలాంటి కర్మలన్నీ కూడా మెడలేని అదే తలలేని ముండెంలా కంపేర్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అన్ని కూడా వ్యర్థమైపోయినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, సో ఏ విధంగా అయితే శవాన్ని అలంకరించి ఊరేగించినంత మాత్రాన వచ్చేటువంటి విలువ ఏమీ లేదు అని మనకి ఎలా తెలుస్తుందో, అలానే మనం చేస్తున్నటువంటి భౌతిక కర్మలన్నీ కూడా కృష్ణభక్తి భావనలో లేకపోతే అలాంటి కర్మలన్నీ కూడా శవాన్ని ఊరేగించిన దాంతోనే సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. ఇంకొకటి, దేవహూతికి భగవంతుడైనటువంటి విష్ణు భగవానుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు పినతల్లి అయింది అంటే తన సోదరి అయినటువంటి దేవహూతికి పుత్రుడు స్వయంగా విష్ణు భగవానుడే ఎలా జన్మించారండి, విష్ణు భగవానుడే దేవహూతికి కపిల భగవానుడుగా జన్మించారు భగవానుడు కదండి. సో అందుకనే అంటే కపిల భగవానుడికి మరి దేవహూతి ఏమవుతుందండి, పినతల్లి అవుతుంది. కాబట్టి పినతల్లి వరసతో కంపేర్ చేసినా కానీ పినతల్లికి స్పెషల్ కరుణ అనేది అవసరం కదండి. సో మామూలుగా రిలేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కరుణ కూడా పెరుగుతుంది. అందుకని మనం కూడా ఒక రిలేషన్ ని ఏర్పరచుకుంటే ఆటోమేటిక్ గా భగవంతుడి యొక్క కరుణ మన మీద ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా నువ్వెవరో నేనెవరో అన్నట్లుంటే మనకి భగవంతుడి కరుణ ఉండదు. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వైష్ణవులకి అవైష్ణవులకి మధ్య తేడా ఏంటో ఇక్కడ చెప్తున్నారు. వైష్ణవులు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి తన ఆంతరంగిక శక్తితో సహా పూజిస్తారు, అర్చిస్తారు. కానీ అవైష్ణవులు ఏం చేస్తారండి, ఓన్లీ లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదండి. నాకు లక్ష్మి ఉంటే చాలు అనుకుంటారు. కానీ లక్ష్మి ఎక్కడ ఉంటుందండి, లక్ష్మి ఎక్కడ ఉంటుంది, లక్ష్మి విష్ణు పాదాల దగ్గర ఉంటుంది. సో విష్ణువును వదిలేసి లక్ష్మి వస్తుందండి మన దగ్గరికి, రాదు. కాబట్టి మనం విష్ణువుని కనుక అర్చిస్తే, విష్ణువు కనుక ప్రసన్నుడైతే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ప్రసన్నం అయిపోతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం చేయని అవసరం లేదు. మనకి భౌతికంగా ఆస్తిమంతులంగా ఉండాలి అని అన్నా కానీ మనము విష్ణు భగవానునే పూజించాలి అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ సత్యవతి మాత చదువుతారా? భూమన్ యస్త్వం సష్టః పంచ విర్భాసి భూతైః. లోకపాలురు ఇట్లు పలికిరి, ఓ దేవా,
ప్రత్యక్షంగా కాంచుటనే మేము విశ్వసింతును. కానీ ఈ పరిస్థితులలో మేము నిన్ను మా భౌతికేంద్రియములతో వాస్తవముగా కాంచగలిగితేమో లేదో ఎరగజాలము. భౌతికేంద్రియములతో మేము కేవలం దృశ్యమాన జగత్తునే కాంచగలము. కానీ నీవు పంచభూతములకు పరమైన వాడు ఆరవ తత్వము కనుక మేము నిన్ను భౌతిక జగత్ యొక్క సృష్టిగా గాల్చదుము. ఓకే, లోకపాలురు అంటే, లోకపాలురు అంటే లోకాలని పాలించేటువంటి వాళ్ళు అంటే దేవతలు. సో ఈ దేవతలు కూడా ఏమంటున్నారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. సో వీళ్ళు కూడా అంటే ఈ లోకపాలురు కూడా భౌతికమైనటువంటి శరీరాలని కలిగినటువంటి వాళ్ళే, అంటే ఈ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరాలను కలిగినటువంటి వాళ్ళే. అయితే ఈ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఇంద్రియాలను కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనం ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వస్తువులను మాత్రమే చూడగలుగుతాం. కానీ భగవంతుడు ఈ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి వాడు కాదు. కాబట్టి భగవంతుణ్ణి మనం మన కళ్ళతోటి చూడడం అనేది సాధ్యం కాదు. సో భగవంతుణ్ణి మన కళ్ళతో చూడాలి అని అంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి శరీరం ఉండాలి. మనకి ఈ భౌతిక శరీరం ఉన్నంతకాలం మనం భగవంతుణ్ణి చూడలేము. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మేము భౌతికమైనటువంటి వాళ్ళను మాత్రమే చూడగలము, కానీ మేము భౌతిక అంటే ఈ దృశ్యమాన జగత్తును మాత్రమే మేము చూడగలము, కానీ నువ్వు పంచభూతాలకి పరమైనటువంటి వాడవు, కాబట్టి నువ్వు ఆరవ తత్వానివి, ఇంటి ఈ ఐదు తత్వాలతోటి తయారు చేయబడినటువంటి శరీరం నీకు లేదు, నువ్వు ఆరవ తత్వానివి, కనుకనే మేము నిన్ను ఎలా చూస్తామండి, ఈ భౌతిక సృష్టి మొత్తంలోనూ నిన్నే మేము ఏది విశ్వరూపం అంటాం కదండి మనము. సో భగవంతుడి యొక్క రూపాన్ని మనం అనుభూతం చేసుకోవాలంటే ఈ విశ్వం మొత్తం కూడా భగవంతుడే, కాబట్టి భగవంతుడే సృష్టించారు కాబట్టి ఈ విశ్వరూపాన్ని మనము ఊహించుకొని ఇదే భగవంతుడు అనేటువంటి భావనలో మేము ఉంటాము అనేటువంటి విషయం చెప్తున్నాను అన్నమాట. లోకపాలకులు నిక్కముఖ ఐశ్వర్య పూర్ణుడు గర్వితులయ్యుందురు. అట్టి వారులు దేవదేవుడు శ్రీకృష్ణుని దివ్య రూపమును అవగతము చేసుకుని జాలరు. ప్రేమాంజనమును కనులకు అలదుకుని వారలే తమ కర్మల ఎందు అడుగడుగున దేవదేవుని గాచగలరని బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడిన. దీనితో పాటు కుంతీదేవి ప్రార్థనల శ్రీమద్ భాగవతము 1:8:26 ఎందు తెలుపబడినది ఏమనగా, కేవలము భౌతికముగా గర్వితులు కాని వారే అకించన గోచరం దేవదేవుని గాంచగలరు. ఇతరులు మాయామోహితులే పరతత్వం గురించి ఊహింపనైనను సమర్థులు కారు. చాలా థ్యాంక్స్, మంచి మాట. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, మనం ఎంతకాలం భౌతికంగా ఉంటామో, ఎంతకాలం మన కర్మలు మన ఆలోచనలన్నీ లౌకికంగానే ఉంటాయో అప్పటి వరకు మనం భగవంతుని అర్థం చేసుకోలేము. ఎన్ని పుస్తకాలు ఇలాంటివి చదివినా కానీ మనకి భగవంతుడు ఎవరు, భగవంతుడి గొప్పతనం ఏంటి, భగవంతుడి లీలలు ఏంటి అనేటువంటివి అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. మన కర్మలు లౌకికంగా ఉన్నంతకాలం, మనం మాయా ప్రభావంలో ఉన్నంతకాలం ముందు మనం శుద్ధిపడాలి. మనం శుద్ధిపడాలి అంటే ఒకటే ఒక మార్గం ఏమిటి అంటే జపం. హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే జపం చేస్తామో మనలోకి కృష్ణుడు ఎప్పుడైతే వెళ్తారో మనలో ఉన్నటువంటి మన కృష్ణుడు ఉన్న చోట మాయ ఉండదు, కృష్ణుడు ఉన్న చోట అజ్ఞానం ఉండదు. మనం మాయ ప్రభావం నుంచి కొంచెంగా బయటికి రావాలి. బయటికి రావాలి అంటే మనం కృష్ణుడిని ఆహ్వానించాలి మనలోకి. కానీ మనం జపం చేయకపోతే, మనం మంత్రాన్ని కనుక మన నోటితోటి కనుక ఉచ్చరించకపోతే అప్పుడు మన దగ్గరికి కృష్ణుడు రారు. కృష్ణుడు మనలో లేకపోతే మాయ ప్రభావంలోనే ఉండిపోతాం మనం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ లోకపాలురు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యవంతులైనటువంటి వీళ్ళకి భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకోవడం, భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోవడం అనేటువంటిది అసాధ్యం అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే కుంతీదేవి తన ప్రేయర్లో కూడా నువ్వు ఎవరికి తెలియవు, నువ్వు ఎవరికి ఈ లౌకికంగా ఉన్నటువంటి ఈ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా నువ్వు అర్థం కానటువంటి వాడి నువ్వు అనేటువంటి విషయం చెప్తారన్నమాట. నెక్స్ట్ మాత చదవండి మాత. యోగేశ్వరయు వాచ ప్రేయన్నతే అన్యస్ అస్య ముదస్తై ప్రభో విశ్వాత్మని కే క్షేణా ృతధ్యాత్మనః అతపి భక్త్యా శతాయోగ యోపదవాత మనన్య వృత్యనుగృహణ వత్సలా
యోగి తుంగవులు పలికిరి. హే ప్రభు, నేను నిన్ను ఒక్కసారి మీరు శ్లోకం చెప్తారా ప్రభుజీ? ఓకే, యోగేశ్వర యోగేశ్వర ఉవాచ. యోగేశ్వర ఉవాచ. ప్రేయన్న ప్రేయాన్నతే అన్యోస్త్య. ప్రేయాన్యతే అన్యోస్త్య. ఉతస్త్వై ప్రభో. ఉతస్త్వై ప్రభో. విశ్వాత్మ నీక్షేన్న పృథగ్య ఆత్మనః. విశ్వాత్మ నీక్షేన్న పృథగ్య ఆత్మనః. అథాపి భక్త్యే శతయోపధావత. అథాపి భక్త్యే శతయోపధావత. మనన్య వృత్యాన్ అనుగ్రహాణ వత్సలాం. అనన్య వృత్యాన్ అనుగ్రహాణ వత్సలా. యోగి పుంగవులు పలికిరి. హే ప్రభు, నిన్ను సర్వజీవుల అందరి పరమాత్మునిగా ఎరిగి నీవు తమకు అభిన్నుడమని గాంచు వారు నిక్కముగా నీకు మిక్కిలి ప్రియులు. నిన్ను ప్రభువుగను తమకు సేవకులుగను తలచి భక్తి యోగమున నియుక్తులయ్యడి వారల ఎడ నీవు అనుగ్రహమును చూపుదువు. నీవు ఎల్లప్పుడూ వారి వైపు మొగ్గు చూపిందువు. గొప్ప గొప్ప యోగులు కూడా చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? వాళ్ళ యొక్క ప్రేయర్స్ లో భగవంతుడు ఎవరి మీద అనుగ్రహం చూపిస్తారంట అండి అంటే, ఈ జ్ఞాన యోగుల మీదనో, లేకపోతే ధ్యాన యోగుల మీదనో, లేకపోతే కర్మయోగుల మీదనో చూపిస్తారు అని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరి మీద చూపిస్తారంటే భక్తి యోగుల మీద మాత్రమే నీ యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనము యోగంలో ఏది గొప్ప, ఏది వెనక, ఏది ముందు అనేటువంటిది వక్ర భాష్యాలు తీసేటువంటి వాళ్ళకి ఇలాంటి ఒక శ్లోకం తెలిసిపోతుందండి. భగవంతుడి మీద భక్తి లేనటువంటి వాడికి, భక్తితోటి కనుక కర్మలు చేయనటువంటి వాడికి, వాడు ఏ యోగంలో ఉన్నా సరే, సో అలాంటి వాళ్ళ మీద భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండదు. ఓన్లీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరైతే నీకు భక్తియుత సేవన చేస్తారో, భక్తి యోగంలో నియుక్తులు అవుతారో, అలాంటి వాళ్ళ మీద మాత్రమే నీ అనుగ్రహం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సామిష్టి మాతాజీ చదువుతారా పర్పోటు? ఎస్ ప్రభుజీ. భాష్యము: అద్వైతులు, యోగి పుంగవులు, దేవదేవుడు ఏక మనుచు ఎరిగియుండురని ఈ శ్లోకమున తెలుపబడినది. ఈ ఏకత్వము జీవుడు అన్ని విధముల దేవదేవునితో సమానమనేది అపోహ కాదు. భగవద్గీత 7.17 యందు వర్ణింపబడి ధృవపరచబడిన విశుద్ధ జ్ఞానము ప్రియోహి జ్ఞాని ఓ అంత్యర్ధమాహం నాచ మమ ప్రియః పైననే ఈ అద్వైతము ఆధారపడి ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానమునందు వికాసము నుండి భగవత్తత్వ విజ్ఞానమును నెరిగిన వారు తనకు మిగులు ప్రియులనియు, తనను అట్టి వారలకు మిగులు ఇష్టడనియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భగవత్తత్వ విజ్ఞానమును వాస్తవముగా నెరిగిన వారలు జీవులు భగవానుని ఉన్నత శక్తి అని ఎరిగియుందురు. ప్రకృతి గౌణమనియు జీవులు ఉన్నత శక్తి అనియు భగవద్గీత యందు చెప్పబడినది. శక్తి మరియు శక్తిమంతుడు అభిన్నము కనుక శక్తులన్నీయును శక్తివంతుని సహా సమాన గుణమునే కలిగి ఉండును. భగవానుని వివిధ శక్తులను విశ్లేషణ కావించి తమ నిజస్థితి నెరిగియుండు భగవత్తత్వ విజ్ఞానమును పూర్ణముగా తెలుసుకొని ఉన్న వారులు భగవానునికి అత్యంత ప్రియులు. భగవద్విజ్ఞానము లేకపోయినను ప్రేమతోనో శ్రద్ధతోనో భగవానునే సదా తలపోయుచు భగవానుని పూర్ణముగా కాగా తాము అంశమాత్రులైన సేవకులమని భావించు వారులు ఈ దేవాదిదేవునికి మరింత అనుగ్రహ పాత్రులు. ఈ శ్లోకము నందలి మరి ఒక విశేషం ఏమనగా, భగవానుడు వత్సల అని సంబోధింపబడినాడు. వత్సల అనగా సర్వదా అనుకూలుడై యుండువాడని భావము. శ్రీకృష్ణుని మరి యొక్క నామము భక్తవత్సలుడు. అతడు ఆ భక్తవత్సలుడు అనడి నామముతో ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు భక్తుల వైపునకు ప్రత్యేకముగా మొగ్గు చూపి యుండునని దాని భావము. వేద వాంగ్మయమును అతడెచ్చోటను జ్ఞాని వత్సలుడు అని సంబోధింపబడలేదు. హరికృష్ణ అదే విషయం చెప్తున్నారండి.
భగవంతుని భక్త వత్సలుడు అన్నారు కానీ జ్ఞాని వత్సలుడు అని ఎప్పుడు అనలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు జ్ఞాని అయినంత మాత్రాన, అంటే స్కాలర్ అయినంత మాత్రాన నీకేం భగవంతుడు కరుణ ఇవ్వరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓ 100 పుస్తకాలు చదివేశాను, భగవంతుడికి సంబంధించిన లీలలన్నీ నాకు తెలుసు, నేను ఒక మొదటి కానించి చివరి వరకు నేను అన్ని చెప్పేస్తాను అని అంటే చెప్పినా కానీ నువ్వు భక్తుడివేం కాలేవు, ఎప్పటి వరకు నువ్వు భక్తి యోగంలో రాలేదో, ఎప్పటి వరకు నువ్వు కర్మలు భక్తి యోగంలో చెయ్యవో అప్పటి వరకు భగవంతుడు కరుణ చూపించరు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అద్వైతులు అంటే ఎవరండి? అద్వైతులు అంటే అద్వైతం అంటే ఏం చెప్పండి, ఎవరికైనా తెలుసండి? ద్వైతం అద్వైతం అంటే మీనింగ్ చెప్తారా ఎవరైనా? ద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ వేరు అని చెప్పేది ద్వైతము. ద్వయ అంటే రెండు కదా ప్రభుజీ. అద్వైతం అంటే ద్వైతానికి వ్యతిరేకం, అంటే జీవాత్మ పరమాత్మ ఏ ఒకటే అని చెప్పి బోధించేది మా ప్రభుజీ. సో మనం అద్వైతవాదం చేస్తామా, మనం ద్వైతవాదమా? మనం నమ్మేది ఏంటి సిద్ధాంతం? ద్వైతవాదాన్ని నమ్ముతామా అద్వైతవాదాన్ని నమ్ముతామా మాతాజీ? మనం అద్వైత ప్రభుజీ, అంటే అద్వైత అంటే రెండును కదా వేరు వేరు అనేది ద్వైత. ప్రభుజీ మనము నమ్మేది ఏంటంటే ఆత్మ పరమాత్మ రెండు వేరే అని, అంటే శరీరము తాత్కాలికము, శరీరము పోతుంది, ఆత్మ పర్మనెంట్ అని నమ్ముతాం ప్రభుజీ. శరీరాన్ని వదిలేసి కానీ అది ఏ సిద్ధాంతం అంటారో తెలియదు. ద్వైతం, సో ద్వైతం అంటే రెండు వేరు వేరు కదండి, ద్వైత భావం రెండు వేరు, ఆత్మ వేరు పరమాత్మ వేరు. ద్వైతం మాతాజీ మ్యూట్ చేస్తారా? మాతాజీ రాదండి. మాతాజీ సో ద్వైత భావనలో మనం ద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఎందుకంటే మనం ఆత్మని పరమాత్మని వేరువేరుగానే చూస్తాము. అది కూడా కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అదే చెప్పారు. సో ఎప్పుడు ఒక ఆత్మ యొక్క లక్షణాలు 2వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఆత్మని కొన్ని ఆత్మకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలను చెప్పారు. అక్కడ ఆత్మని దేంతోటి కలపలేము కదండి, నీటిలో తడపలేము, అగ్నిలో కాల్చలేము, దాన్ని ముక్కలుగా చేయలేము. మరి అలాంటప్పుడు ఆత్మ పరమాత్మలో ఎలా కలిసిపోతుంది, సాధ్యమవుతుందా? ఆత్మ యొక్క లక్షణాలు కృష్ణ భగవానుడు అలా చెప్పలేదు దేంతో అయినా కలిసిపోతుంది అని. సో పరమాత్మతో కలిసిపోతుంది ఆత్మ మరణించిన తర్వాత, దాన్నే ముక్తి అంటారు అని అంటే దాన్ని మనం నమ్మం. ఎందుకంటే కృష్ణ భగవానుడు అలా చెప్పలేదు మనకి భగవద్గీతలో. ఆత్మ లక్షణాలను చూసినప్పుడు ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది, ఆత్మ ఎప్పుడైతే ముక్తిని పొందుతుందో భగవద్ధామానికి వెళ్తుంది, కానీ అక్కడ కూడా పరమాత్మతో కలిసిపోదు, భగవంతుడిలో కలిసిపోదు, ఐక్యమైపోదు, లేకపోతే నిరాకార బ్రహ్మంలో ఐక్యమైపోదు. అది భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతుంది, భగవంతుడికి సేవ చేస్తుంది. అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొంది భగవంతుడికి సేవను చేస్తుంది. అది ఆత్మ, అది మనం నమ్ముతాం. కానీ అద్వైతులు ఏమంటారు అండి? ఆత్మే పరమాత్మ అంటారు, ఆత్మ పరమాత్మ ఒకటి అంటారు. కానీ మనం ఏమంటాం? ఒకటి ఏ విధంగా అంటే దాని యొక్క గుణాలలో ఒకటి. పరమాత్మకి ఉన్నటువంటి లక్షణమే ఆత్మకు కూడా ఉంటుంది, దాన్ని ఏకత్వము అంటాం. అంటే పరమాత్మతోటి ఏకత్వం పొంది ఉండడము అంటే దాని యొక్క లక్షణాలతోటి ఏకత్వం అయి ఉండడం అంతేకాని ఏకత్వం అయిపోవడం అంటే రెండు ఒకటి అని కాదు దాని భావం. అది మనకు అర్థం చేసుకునేటువంటి భావనలో ఉంటుంది అనమాట. సో అలాంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏకత్వము జీవుడు అన్ని విధముల దేవదేవునితో సమానము అనేది అపోహ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే జీవుడు జీవుడే, భగవానుడు భగవానుడే, అన్ని విధాలు భగవంతుడితో సమానం కాదు. భగవంతుడి యొక్క పరిమాణం వేరు, మన పరిమాణం వేరు. ఆయన మనము అణు మాత్రమే, ఆయన విభువు కదండి. అదే విషయం కదా మనకి చెప్పింది భగవద్గీతలో కూడా, ఆయన విభువు, మనము అణువు మాత్రమే. ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నటువంటి నీటి బుట్టి ఎట్లనో అలా మనము, సముద్రం ఎలానో అది భగవంతుడు. సో అది డిఫరెన్స్ అన్నమాట. సో ఈ విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుని ఉంటారో అలాంటి వాళ్ళే భగవంతుడు ఇష్టపడతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి.
బుక్స్ అందినాయి ప్రభుజీ, ఈ రోజు వచ్చాయి మాకు. ఓకే మదరి, కంగ్రాట్స్ మదరి. ఈ రోజు చదవడానికి టైం పట్టుద్ది కానీ మా స్వామి ఎందులో ఉన్నది, ఏ స్కందము ఏంటో చెప్తే దాన్ని నేను ఓపెన్ చేస్తాను. 4.1 మాతాజీ, బుక్ నెంబర్ 4.1లో 7వ అధ్యాయం. 4.1 అంటే దశమ స్కందం 4వ భాగం. ఆ స్వామి, 4వ స్కందం 2 బుక్స్ ఉన్నాయి, అందులో 4.1 తీసుకోండి. 4వ స్కందంలో 2 బుక్స్ ఉన్నాయా స్వామి? 4.1, 4.2 అని ఉంటుంది మాతాజీ. చతుర్థ స్కందము 2వ భాగము, చతుర్థ స్కందము 1వ భాగం అని ఉంది. 1వ భాగంలో 7వ అధ్యాయం మాతాజీ. చతుర్థ స్కందంలోనేనా? అవును మాతాజీ. 1వ భాగంలో ఎన్నోది ప్రభుజీ? 7వ అధ్యాయం మాతాజీ. 7 ఓపెన్ చేస్తున్నాను ప్రభుజీ ఈరోజు. చూడండి, భగవద్గీత నాకు మంచిగా రావాలి అని అనుగ్రహించండి చదవడం. ఓకే, ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇది గౌణ ప్రకృతి. గౌణ ప్రకృతికి ఉత్తమ ప్రకృతికి తేడా ఏంటండి? గౌణ ప్రకృతి అంటే ఏంటండి? మన బ్రహ్మగారు మనకి చేసినది గౌణ ప్రకృతి, బ్రహ్మగారు సృష్టించింది. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి ఒకటైతే ఆ సృష్టిలో మళ్ళీ ప్రతి సృష్టి అనేది జరిగింది. అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటిది గౌణ ప్రకృతి అనమాట. సో ఈ గౌణ ప్రకృతి అంటే ఇప్పుడు జీవుడు ఎవరైతే ఉన్నారో జీవుడిని బ్రహ్మదేవుడు సృష్టించిన వాడు కాదు కదండి. జీవుడు భగవంతుడి యొక్క ధామం నుంచి ఆయన యొక్క అంశంగా మనం ఇక్కడికి వచ్చాం కదండి. అంటే ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి పదార్థాన్ని బ్రహ్మదేవుడు సృష్టించారేమో కానీ భౌతికమైనటువంటి పదార్థంలోకి వచ్చినటువంటి జీవుడు మాత్రం బ్రహ్మ సృష్టించినటువంటి వాడు కాదు కాబట్టి అది గౌణ ప్రకృతి కిందకి రాదు. సో అది ఆధ్యాత్మిక ప్రకృతి. సో ఆ ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నతమైనటువంటి ప్రకృతి, గౌణ ప్రకృతి అనేటువంటిది న్యూనమైనటువంటి ప్రకృతి. అందుకనే మనం ఉన్నతమైనటువంటి ప్రకృతి అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఈ ఈ మొత్తం జ్ఞానాన్ని ఎవరికైతే తెలిసి ఉంటుందో ఈ మొత్తం అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన భగవంతుడి యొక్క ఉన్నత శక్తిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయనకున్నటువంటి శక్తి ఆయన వేరు కదండి. కాకపోతే ఆ శక్తిని ప్రదర్శించినంత మాత్రాన ఇప్పుడు సూర్యుడు నుంచి సూర్యకిరణాలు వస్తే సూర్యకిరణము సూర్యుడు ఒకటే అవుతారా? కాదు కదా. అలానే మనం భగవంతుడి నుంచి వచ్చినా, భగవంతుడి యొక్క ధామం నుంచి వచ్చినా, భగవంతుడి యొక్క అంశలమే అయినా కానీ మనము కిరణాలు లాంటి వాడు, కానీ భగవంతుడు సూర్యుడు లాంటి వాడు. సో అలా మనం సూర్యుడితో సమానమైనటువంటిది కిరణము అని అంటే తప్పుది. సో ఆ భావన తప్పు అనేటువంటి విషయం మనకి ద్వైత భావం ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇదంతా తెలుస్తుందో దాన్ని భగవంతుడి యొక్క విజ్ఞానం, భగవద్విజ్ఞానము అంటారు. ఈ భగవద్విజ్ఞానం తెలిసినటువంటి వాడు భక్తుడు. ఈ భక్తుడిని మాత్రమే భగవంతుడు కరుణిస్తారు, అనుగ్రహం చూపిస్తారు. మిగిలిన ఎవరి మీద కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఎవరు చెప్తారు మాతాజీ? రాధారాణి మాతాజీ, 7వ అధ్యాయం 39వ శ్లోకం మాతాజీ. 39 జగద్ద్భవ స్థితి లయేషు దైవతో బహు బహువిధ్యమాన గుణయాత్మమాయయా రచితాత్మ భేద మతయే స్వసంస్థయ వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః. నానావిధ సృష్టిని కావించిన వాడును, సృష్టి స్థితి లయముల కొరకు వానిని త్రిగుణ ప్రభావం నందించిన వాడునకు దేవదేవులకు వందనములు. అతడు మాయా ప్రభావమునకు అతీతుడు. అతని రూపము పూర్తిగా భౌతిక గుణవర్ణితమై ఉండును. అతడు మాయా మోహమునకు దూరుడు. వీళ్ళు యోగులు మాత్రం 2వ శ్లోకంలో కూడా ఇంకా వాళ్ళ ప్రేయర్స్ ను కంటిన్యూ చేస్తున్నారండి యోగులు. సో ఇంతకుముందు శ్లోకంలో చెప్పింది కాకుండా కంటిన్యూషన్, అంటే ఇంతకుముందు శ్లోకంలో ఓన్లీ నువ్వు భక్తులకు మాత్రమే అనుగ్రహిస్తావు అనేటువంటి విషయం చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే నువ్వు మాయకు లోను కావు, కానీ నీ నుంచే మాయ సృష్టింపబడింది. నీ నుంచి సృష్టింపబడినటువంటి మాయలోనే జీవులందరూ ఉన్నారు, కానీ అలాంటి భౌతిక లోకంలోకి నువ్వు వచ్చినా కానీ నీకు మాయ అనేటువంటిది అంటదు, త్రిగుణ ప్రభావం అనేది నీ మీద ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మాతాజీ, రెండు రకముల స్థితులు స్థానములు ఈ శ్లోకమున వివరింపబడినవి.
భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యము ఒకటి కాగా భగవాన్ స్థానము ఇంకొకటి. భగవాన్ స్థానము నందును భగవద్ రాజ్యం నందును గుణము కలదు. భగవాన్ స్థిర స్థానం అని చెప్పబడిన గోలోక మందును గుణమున్నను ఆ గుణము సృష్టి స్థితి లయాది కార్యముల జోలికి లోనికి విభజింపబడలేదు. భౌతిక శక్తి యందు త్రిగుణముల అంత ప్రక్రియయే సమస్తము సృష్టించబడి పోషింపబడి లయము నందుట సాధ్యము కావించుచున్నది. కానీ ఆధ్యాత్మిక జగము నందు సమస్తము నిత్యము చైతన్యయుతము ఆనందమయము నగుటచే అట్టి ప్రదర్శనము కానబడదు. భౌతిక జగమున భగవానుని అవతరణను అపార్థం చేసుకుని ఒక తాత్విక వర్గం వారు కలరు. భగవానుడు అవతరించినప్పుడు భౌతిక జగమునకు అర్ధించు ఇతర జీవుల వలె త్రిగుణ ప్రభావితుడగునని వారు తలతురు. అదియే వారికి గల అపార్థము. కానీ ఇచ్చట స్పష్టంగా తెలుపబడినట్లు సంస్థాయ తన అంతరాంగిక శక్తితే అతడు సమస్త భౌతిక గుణములకు పరుడై ఉన్నాడు. అదే విధంగా భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ మాయచే నేను అవతరించును అని పలికెను. బాహ్య అంతర శక్తుల రెండును అతని ఆధీనమునందే ఉన్నందున అతడెన్నడూ వాటి ఆధీనంలోనికి రాడు. పైగా సమస్తము అతని ఆధీనమునందే ఉన్నది. తన దివ్యమగు నామము రూపము గుణములు గుణము లీలలు పరివారము మొదలగు వాటిని వ్యక్తం చేయుటకే అతడు తన అంతరాంగిక శక్తిని క్రియాశీలము కావించును. ఇక ఆ దేవదేవునికి బాహ్య శక్తి వైవిధ్యము వలన బ్రహ్మరుద్రాది పెక్కు దేవతలు ప్రకటనమై ఉన్నారు. మానవులు తమ గుణమును అనుసరించి ఆయా దేవతలకు ఆకర్షితులగురు. కానీ మనుజుడు భౌతిక గుణములను అతిశయించినప్పుడు లేదా వాటికి పరుడైనప్పుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తిలో సుస్థాపితుడగును. ఈ విషయం భగవద్గీత యందు ఈ రీతిగా వివరింపబడినది. కృష్ణ సేవలో నియుక్తుడైన వాడు ఎవ్వడైనను గుణ వైవిధ్యమునకు మరియు గుణముల అంత ప్రక్రియకు పరుడైనట్టి వాడే. సారాంశం ఏమనగా బద్ధజీవులందరూ గుణముల చర్య ప్రతిచర్యలచే కూరుకుపోచున్నారు. ఆ గుణములే శక్తి భేదమును సృజించుచున్నది. కానీ ఆధ్యాత్మిక జగమునందు మాత్రము కేవలము దేవదేవుడు ఒక్కడే పూజనీయుడై ఉన్నాడు. హరే కృష్ణ. భగవంతుడికి ఉన్నటువంటి భగవంతుడి యొక్క లోకం వేరు, భౌతిక లోకం వేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవంతుడి యొక్క లోకం వేరు కాకపోతే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవతల లోకాలకి వెళ్తారు, ఎవరైతే నన్ను ఎప్పుడు భక్తి నా కోసం ఎప్పుడు భక్తియుత సేవన చేస్తారో వాళ్ళు మాత్రం నా లోకానికి వస్తారు అనేటువంటి విషయం చెప్పారు కదండి. భగవంతుడు చెప్పారు కదండి, ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవతాలోకాలకి వెళ్తారు, ఎవరైతే నన్ను పూజిస్తారో నా యందు భక్తియుత సేవన చేస్తారో వాళ్ళు నా లోకానికి వస్తారు అనేటువంటి విషయం చెప్పారు కదండి. సో మరి భగవంతుడికి లోకం ఒకటి ఉంది అని అర్థం. దాని అర్థం భగవంతుడి యొక్క లోకం వేరు అనేటువంటి, అంటే దేవతాలోకాలు కాదు భగవంతుడి లోకం, వాటన్నిటికీ పరంగా ఉన్నటువంటి తన లోకానికి మనం వెళ్తాము అనేటువంటి విషయం. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి వస్తే ఒకవేళ కృష్ణ భగవానులాగా రాముడిలాగా లేకపోతే ఇతర అవతారాలలాగా ఒకవేళ భౌతిక లోకంలోకి వస్తే మనలానే వచ్చేసారు, మనకి ఎలా అయితే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావంలో మనం ఉన్నామో భగవంతుడు కూడా అలానే మాయ యొక్క ప్రభావంలో ఉన్నారు. మన కర్మలు ఎలా మనల్ని బంధిస్తున్నాయో భగవంతుడి యొక్క కర్మలు కూడా భగవంతుడిని బంధిస్తాయి. అందుకని మళ్ళీ ఇంకో అవతారం తీసుకుని ఆయన వస్తారు అని మనం అనుకుంటే అది మన మూర్ఖత్వం. సో భగవంతుడి యొక్క కర్మలు ఎప్పుడు ఆధ్యాత్మికులే, ఆయన కర్మలు ఎప్పుడు భౌతికం కాదు, ఆయనకి మాయ ప్రభావం ఉండదు. ఎందుకు? ఆయన మీద మాయ ఎలా కంట్రోల్ చేస్తుంది? మాయనే ఆయన కంట్రోల్ చేస్తారు. అలా మాయనే ఆయన కంట్రోల్ చేస్తున్నప్పుడు మరి మాయ యొక్క కంట్రోల్ ఆయన మీద ఉండదు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి కర్మలు త్రిగుణపూరితములైనటువంటివి కావు, అంటే మాయాపూరితమైనటువంటివి కావు. కాబట్టి భగవంతుడి యొక్క కర్మలు ఎప్పుడు కూడా ఏ అవతారంలో అయినా సరే భగవంతుడి యొక్క కర్మలు దివ్యమైనటువంటి కర్మలే. ఇంకా భగవంతుడు అందుకనే ఈ శ్లోకంలో ఈ యోగులు ఏమని చెప్తున్నారు అంటే సొంత శక్తితోటి అంటే ఆంతరంగిక శక్తితోటి అవతరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే స్వసంస్థయ అంటే దాని మీనింగ్ ఇక్కడ ఆంతరంగిక శక్తితోటి అనేటువంటిది అర్థము. అంటే భౌతిక గుణాలకి పరమైన వాడు. ఇప్పుడు భౌతిక గుణాలన్నీ కూడా బహిరంగ శక్తి,
కానీ ఆంతరంగిక శక్తి భౌతిక గుణాలను కలిగి ఉండదు. కాబట్టి భౌతిక గుణానికి పరమైనటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది ఇక్కడ తెలుపుతున్నారు అన్నమాట. ఇంకా ఈ ఈ యొక్క బాహ్యశక్తి, ఈ బాహ్యశక్తిలోకి బ్రహ్మదేవుడు రుద్రుడిని కూడా ప్రకటమయ్యేలాగా భగవంతుడే చేశారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మనం కూడా, ఈ మానవులమైనటువంటి మనం కూడా అనేక దేవతలకి మనం ఆకర్షితులం అవుతాం కదండి. సో ఎందుకు అవుతాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల మనం అలా ఆకర్షితులం అవుతాము అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనము ఈ భౌతిక గుణాలకి అతీతంగా అయిపోతామో అప్పుడు మనం భగవంతుడి యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎప్పటికీ మనం భౌతిక గుణాలకు అతీతలం కాకుండా, అంటే మాయ యొక్క ప్రభావంలోనే ఉంటాము, అప్పటి వరకు కూడా మనము ఈ భౌతిక లోకంలోనే ఉండాల్సి ఉంటుంది. కానీ భక్తులు, భక్తుల గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే భక్తులుగా మారుతారో, కృష్ణ భక్తులు అవుతారో, వాళ్ళ మీద మాయ యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఈ భౌతిక శక్తిలో ఉన్నటువంటి ప్రతి దేవీ దేవతలతో సహా అందరి మీద కూడా మాయ యొక్క ప్రభావం ఉంటుంది. అలాంటి దేవీ దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళ మీద కూడా మాయ ప్రభావం ఉంటుంది. ఒకవేళ మాయ ప్రభావం నుంచి బయటపడాలి అంటే మాయ ప్రభావం ఎవరి మీద లేదో వాళ్ళని ప్రార్థించాలి. మనం మాయని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళని ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ భౌతిక జగత్తుని దాటి ఆధ్యాత్మిక జగత్తుకు పోగలుగుతాం. భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మాయ ప్రభావంలో ఉండి వాళ్ళు కూడా భౌతిక లోకంలోనే ఉంటే వాళ్ళే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అర్హులు కానప్పుడు మనల్ని ఎలా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తారు? తీసుకెళ్ళరు కదా. కాబట్టి దేవతారాధన చేసేటువంటి వాళ్ళు మూర్ఖులు. కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో అదే చెప్తారు, మూర్ఖులైనటువంటి వాళ్ళు మాత్రమే దేవతారాధన చేస్తారు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి నిజమైనటువంటి సత్యం తెలియదు. వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు భౌతిక లోకంలోనే ఉండిపోతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ. ప్రభుజీ నేను చదవచ్చా? చదవండి మాతాజీ, 40వ శ్లోకం. 40. నమస్తే శ్రీత సత్వాయ ధర్మాదీనాం చ సుతయే నిర్గుణాయ చ యత్ కష్టాయ నాహం వేద పరేపి చ. మూర్తి భవించిన వేదములు పలికినవి. హే భగవాన్, సత్వగుణములకు ఆశ్రుడు అయినందున సప్త ధర్మములకు ఆ తపస్సు, సప్త ధర్మములకు తపస్సుకు, ఆ సమస్త ధర్మములకు తపస్సుకు కారణమైన నీకు మా వందనములు. నీవు నిర్గుణుడవు, నిన్ను గాని నీ నిజ స్థితిని గాని ఎవరునూ ఎరగజాలరు. వేదాలు కూడా ప్రార్థిస్తున్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు మూర్తి భవించిన వేదములు అంటే బ్రహ్మదేవుడు అండి కదండి, బ్రహ్మదేవుడే కదండి వేదాలను పలికేది. కాబట్టి బ్రహ్మదేవుడు ఏమని ఆయన ఇంకా ప్రేయర్లో చెప్తున్నారంటే, నువ్వు సత్వగుణానికి ఆశ్రయుడు అయి ఉన్నావు, అంటే శుద్ధ సత్వగుణం అనమాట. ఇంకా ఆయన సో సమస్త ధర్మానికి తపస్సుకి కారణమైనటువంటి నీకు మా వందనములు. నీవు నిర్గుణుడు. నిర్గుణుడు అంటే నిర్గుణము అంటే ఏ గుణము లేకపోవడం. ఏ గుణము లేకపోవడం అంటే మీనింగ్ గుణాల ప్రభావం అయినకుండా, అన్ని గుణాలకు అతీతం ప్రభుజీ, అన్ని గుణాలకు అంటే గుణ ప్రభావం లేదు, ఏ ప్రభావం ఉండదు, గుణ ప్రభావం. అంటే ఇప్పుడు బ్రహ్మ భగవానుడికి సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావంలో ఆయన లేరు. అంటే సత్వగుణానికి కూడా అధిగమించినటువంటి గుణం ఆయనది కదండి, విశుద్ధ సత్వగుణం. సో అందుకని నిన్ను కానీ, నువ్వు నిర్గుణుడువి, నిన్ను కానీ నీ నిజస్థితిని కానీ ఎవ్వరూ ఎరుగజాలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క నిజస్థితిని తెలుసుకోవడం కష్టం. ఎందుకు అంటే మనం గుణ ప్రభావంలో ఉన్నాం కాబట్టి. మనం ఎప్పుడైతే గుణ ప్రభావం నుంచి బయటపడతామో అప్పుడు భగవంతుడి యొక్క గుణాన్ని పొందిన వాళ్ళం అవుతాం, భగవంతుడి యొక్క లక్షణాలను పొందినటువంటి వాళ్ళం అవుతాం. మన మీద కూడా త్రిగుణాల ప్రభావం లేనప్పుడు భగవంతుని మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ చదవండి మాతాజీ భాష్యం. నేను చదవనా? చదవచ్చా? భౌతిక జగత్తులో త్రిగుణములకు త్రిమూర్తులు అధిష్టాన దేవతలు. త్రిమూర్తులలో విష్ణువు సత్వగుణమునకు అధిపతిగా అంగీకరించబడినాడు. ఆ సత్వగుణమే ధర్మము, జ్ఞానము, తపస్సు, త్యాగము, ఐశ్వర్యములకు మూలమైనట్టిది. ఈ కారణమున జనులు భౌతిక జగమున సత్వగుణము నందున్నచో నిజమగు శాంతి, అభ్యుదయము, జ్ఞానము, ధర్మము సంప్రాప్తించగలవు.
కానీ ఇతర రెండు గుణములు అంటే రజోగుణము తమోగుణము బారిన పడినంతనే వారి బద్ధ జీవితము మరింత దుస్సాహము కాగలదు. కానీ విష్ణు భగవానుడు మాత్రము తన నిజస్థితిలో ఎల్లప్పుడూ నిర్గుణుడే, అనగా గుణములకు పరుడైనట్టివాడు. నిర్గుణం అనగా గుణాతీతమైన భావం, అనగా భగవానుడు గుణరహితుడని, అనగా గుణములే లేనివాడని ఆ పదమును సూచించదు. అతడు దివ్య గుణ పూర్ణుడు. వాని ద్వారానే అతడి ప్రకటమైన తన లీలలను చూపును. అతని దివ్యమగు ప్రకటన వేద వేదములకు గాని బెమ్మ రుద్రాది దేవతలకు గాని అవగతము కానట్టిది. వాస్తవమునకు ఆ దివ్య గుణములు భక్తులకు మాత్రమే ప్రకటము కాగలవు. భగవద్గీత యందు ధ్రువ పరూపబడినట్టు కేవలము భక్తి యోగము ద్వారానే మనుజుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని దివ్య స్థితి నెరగగలడు. సత్వగుణమునందు స్థితులైన వారు ఆ దివ్య గాహనమును పాక్షికముగా పొందగలిగినను ఆ సత్వగుణమును కూడా వారు దాటవలనని భగవద్గీత యందు ఉపదేశించబడినది. వేద నియమములను త్రిగుణములపై ఆధారపడి ఉండును. మనుజుడు ఆ త్రిగుణములను అధిగమించినప్పుడే విశుద్ధమగు ఆధ్యాత్మిక జీవనమును నెలకొనగలడు. అర్థం చేసుకోవాల్సింది మాతాజీ ఏమిటంటే, భగవంతుడు నిర్గుణుడు అంటే ఈ గుణం లేదు అని కాదు, దాని మీనింగ్ ఆయన మీద గుణ ప్రభావం లేదు అనేటువంటిది అర్థమవుతుంది. ఇంకొకటి, సత్వగుణానికి రావాలి మనం కదండి. మనము ఇప్పుడు విష్ణు భగవానుడు ఏ గుణానికి అధిపతి అండి? సత్వగుణానికి అధిపతి కదండి. సో ఇప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళాలి అంటే రజోగుణంలోనూ తమో గుణంలోనూ ఉంటే సాధ్యం కాదు. అలా అని సత్వగుణంలో ఉంటే సాధ్యమవుతుందా? నేను సత్వగుణ స్థాయికి వచ్చేసాను, నేను సత్వగుణంలోనే ఉంటాను, నేను సత్వగుణయుతమైనటువంటి ఆహారాన్ని తింటున్నాను, నేను సత్వగుణాన్ని ప్రదర్శిస్తున్నాను, నేను సత్వగుణంలోనే ఉన్నాను అని అన్నంత మాత్రాన మనం భగవంతుడిని తెలుసుకోలేము. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, మనము ఈ మూడు గుణాలకి అతీతంగా అవ్వాలి. మనం సత్వగుణంలోకి వచ్చినంత మాత్రాన సరిపోదు. కాకపోతే సత్వగుణం ఎలాంటిది అంటే, మనం సత్వగుణాలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు మనము ఫ్లైట్ లో అమెరికా వెళ్ళాలి. సో అమెరికా వెళ్ళాలి అంటే ముందు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదండి. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ముందు రన్వే మీద కొంత సమయం పరిగెట్టి ఆ తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది కదండి. అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక లోకానికి టేక్ ఆఫ్ అవ్వాలి అంటే రన్వే సత్వగుణం అన్నమాట. సో నువ్వు రన్వే మీదకి రాకుండా నువ్వు టేక్ ఆఫ్ అవ్వడం అనేది సాధ్యం కాదు, గాలిలో ఎగరడం అనేది సాధ్యం కాదు. సో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సత్వగుణం అనేటువంటిది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి మనం వెళ్ళడానికి రన్వే లాంటిది అన్నమాట. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రన్వే ఎలానో అలాంటిది సత్వగుణం. కాబట్టి మనం సత్వగుణంలోకి కనుక వెళ్తే, అంటే మన ఆహార అలవాట్లు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా రజస్తమో గుణాల నుంచి దాటి సత్వగుణ స్థాయికి కనుక మనం వచ్చినప్పుడు, కొంతకాలం సత్వగుణ స్థితిలో ఉంటే అప్పుడు మనకి విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మనం సత్వగుణంలో ఉండి అక్కడనే ఉండి అలానే ఉన్నా కానీ మనకేమి ఆధ్యాత్మికంగా మనం భగవంతుడిని తెలుసుకోవడం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ప్రభువాదన వారు ఏం చెప్తున్నారంటే, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని పాక్షికంగానే తెలుసుకోగలుగుతారు కానీ పూర్తిగా తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్తున్నారండి. ఆపుదాము మాతాజీ ఈరోజుకి, మిగిలిన రేపు చదువుదాం. మాతాజీ సమ్మనైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, మనము దేవాది దేవుడైనటువంటి విష్ణు భగవానుడు అక్కడికి రావడం జరిగింది కాబట్టి అందరూ ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు. మొదట శివుడు ప్రార్థనలు చేశాడు, తర్వాత ఇంద్రుడు, ఆ తర్వాత ఋత్విక్లు అంటే బ్రహ్మపత్నులు, ఆ తర్వాత ఋషులు, ఇప్పుడు సిద్ధగణము ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ప్రభుజీ, సిద్ధగణం ఏమంటున్నారంటే, నీ లీలలు నీ కథలు అంటే కృష్ణ కథలు వినడం వలన మాకు చాలా సంతోషము, చాలా మంచిగా మనకి మాకు మంచిగా అనిపిస్తుంది అని అన్నారు. అదికి ఎగ్జాంపుల్ ఏనుగుది ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే సిద్ధులు కొంతమంది సిద్ధులు భక్తులు కారు,
కానీ ఇక్కడ ఉన్నటువంటి సిద్ధగణం మాత్రం అక్షరాల భక్తులే. ఎందుకంటే వీళ్ళు భక్తుని భగవంతుని యొక్క లీలలు కథలను వినడానికి చాలా వింటున్నారు కాబట్టి వీళ్ళు మాత్రం ఇక్కడ భక్తులు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా ప్రసూతి అంటే దక్ష మ్యూట్ అయ్యారు మాతాజీ. హరే కృష్ణ మ్యూట్ అయ్యారు మాతాజీ, అన్మ్యూట్ చేయి. ఎస్ ప్రభుజీ, అదే విధంగా ఇక్కడ సిద్ధగణాలు అయిన తర్వాత ప్రసూతి కూడా తన ప్రార్థనలను చేయడం ప్రారంభించింది. నీవు లేకుండా మేము యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వ్యర్థమే, తలలేని మండానికి ఎంత సుందరంగా అలంకారం చేసినా ఎట్లయితే వ్యర్థం అవుతుందో అదే విధంగా నీరు లేని ఏ యజ్ఞం కూడా వేస్టే అని చెప్తుంది. అదే విధంగా అసలు ప్రసూతి ఏంటంటే ప్రసూతి యొక్క చెల్లె అయినటువంటి దేవహూతి, ఆ దేవహూతి యొక్క భర్త కర్దముడు, కుమారుడు కపిల భగవానుడు. అయితే కుమారుడు కపిల భగవానుడు కాబట్టి దేవుడు అయినటువంటి దేవాది దేవుడు ప్రసూతికి పినతల్లి, ప్రసూతి పినతల్లి అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ స్పెషల్ గా అంటే ఇంకా ఎక్కువ కరుణతో ఆప్యాయతతో భగవంతుణ్ణి ఈ రిలేషన్షిప్ ఉన్నందుకు తను కూడా ఆహ్వానము తన ప్రార్థన ద్వారా తెలియజేసింది. అదే విధంగా ఆ తర్వాత లోకపాలుడు అంటే దేవతలు కూడా బ్రహ్మని దేవాది దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించారు. మేము భౌతిక లోకాన్నే చూడగలము, నీవు మాత్రము ఆరు లోకాలను కూడా అన్ని తత్వాలను కూడా చూడగలుగుతావు అని లోకపాలుడు చెప్పారు. అదే విధంగా ఇంకా ప్రార్థనలు ముందుకు కొనసాగాయి. యోగి పుంగవులు కూడా ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు చెప్తారు భక్తి యోగం మీదనే నీ యొక్క అనుగ్రహము ఆధారపడి ఉంది, అంటే నీవు కేవలము భక్తి యోగులకు మాత్రమే అనుగ్రహిస్తారు అనే విషయాన్ని చెప్పారు. భగవంతుని లీలను తెలుసుకోవాలంటే కేవలం భక్తి యోగమే మార్గము, భగవంతుని చేరాలన్నా కానీ కేవలం భక్తి యోగమే ద్వారానే సాధ్యమవుతుందని తెలుసుకున్నాము. అందుకే భగవంతుని భక్త వత్సలుడు అని అంటాము. అంత స్థానాన్ని మనం పొందాలంటే కూడా ఇదే మెయిన్ కారణము భక్తి అని తెలుసుకున్నాము. ఆ విధంగా అద్వైత మతం గురించి ద్వైతం గురించి కూడా తెలుసుకున్నాము. అద్వైత వాళ్ళు ఆత్మ పరమాత్మ ఒక్కటే అంటారు, కానీ వాళ్ళు మాత్రము మనం మాత్రము ఆత్మ పరమాత్మ రెండు వేరే అని అనేది భక్తి శ్రీమద్ భగవద్గీత ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా త్రిగుణాల ప్రభావం అంటే ఇంకా యోగులు ఈ విధంగా భగవంతుని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే భగవంతునికి ఎలాంటి కర్మలు ఉండవు, భగవంతుని కర్మలన్నీ కేవలం ఆధ్యాత్మికమే, ఎందుకంటే మాయా ప్రభావం అనేది భగవంతునికి ఉండవు, ఎందుకంటే త్రిగుణ పూర్ణితము ఆయన కాదు, ఆయన కర్మలన్నీ కూడా దివ్య కర్మలే. అదేవిధంగా దేవతలకు మాత్రము వాళ్ళు ఆకర్షితులైతారు కాబట్టి వాళ్ళకి కొంచెం మాయ ప్రభావం దేవతలకు ఉంటుంది, కానీ దేవాది దేవుడైనటువంటి భగవంతునికి మాయ ప్రభావం ఉండదని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంకా యోగులు ఏం చెప్తారంటే దేవుడికి ఆంతరంగిక శక్తితో దేవాది దేవుడు అవతరిస్తున్నారు, కేవలం అది అంతర్గత శక్తి అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా కృష్ణ భక్తులు ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి మాయా ప్రభావం ఉండదు, కానీ కొంతమంది దేవీ దేవతలను పూజిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మాయా ప్రభావం ఉంటుంది. ఒకవేళ మనము దేవీ దేవతలను పూజిస్తే ఆధ్యాత్మిక లోకానికి చేరుకోవడం చాలా కష్టము, ఎందుకంటే వాళ్ళే ఆధ్యాత్మిక లోకానికి చేరుకోలేరు కాబట్టి మనం వాళ్ళు తీసుకొని వెళ్ళడం అనేది నిజ సత్యము సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి మనము టైం అలా వేస్ట్ చేసుకోవడం కన్నా డైరెక్ట్ గా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మనం ధ్యానం చేసి భక్తితో కొలుసుకుంటే డైరెక్ట్ గా మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి వీలవుతుంది అని తెలుసుకున్నాము. బ్రహ్మదేవుడు తర్వాత బ్రహ్మదేవుడు కూడా తన ప్రార్థనలు మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే దేవాది దేవుడిని, నీవు విశుద్ధ సుత్త సత్వగుణం కలిగినటువంటి వాడివి, నిర్గుణవు అంటే గుణాల యొక్క ప్రభావం నీ పైన ఉండదు, నిన్ను ఎవ్వరూ తెలుసుకోవడానికి సాధ్యం కాదు అని చెప్పారు. అంటే మనకందరికీ కూడా మూడు గుణాలు అంటే మనం అందరి గుణాల ప్రభావం మనకు ఉంటుంది దేవ, అందుకనే మనము ఎవ్వరు కూడా ఆయనని తెలుసుకోవడం సాధ్యం కాదు.
అయితే ఒకటి మాత్రం నిజము, మనం ఒకవేళ సత్వగుణానికి అనేది మనం ఒక దారి వేసుకుంటే అలా మన గుణాలన్నింటినీ కూడా జయించి సత్వగుణంకి ఒకవేళ మనం అడుగు పెడితే అదే మనకు ఒక నిచ్చెన లాగా ఉండి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లడానికి దారి చూపిస్తుందని మనం తెలుసుకున్నాము. అప్పుడే మనము విశుద్ధ సత్వగుణానికి చేరుకోగలము. హరే కృష్ణ ప్రభుజీ, ఇది చెప్పడం ఈజీ అయింది కానీ చేరుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్. మాతాజీ రన్వే ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. ఆ రన్వేది మనం గుర్తు పెట్టుకుంటే రాసుకో సాంబాని రాసుకుంటే మనము చాలా బాగా చెప్పారు. ఇవాళ అసలు మన భౌతిక లోకంలో ఎక్కడ ఉంటున్నాం అంటే రన్వే మీద ఉంటాము. అంటే ఈ తమోలు రజోలు పోతే ఆ రన్వే మీద అలా పరిగెత్తుతూ ఉండాలి. అట్లీస్ట్ కనీసం రన్వే ఎక్కితే ఎక్కాలి, ఇంకా మనం పైకి వెళ్ళాలి అనేది మనకు గుర్తు వస్తుంది. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. వస్తే సరిపోదు అదే ప్రభుజీ, అదే కనీసం రన్వే ఎక్కాలి కదా ప్రభుజీ. మేమంతా రన్వే ఎక్కడుందా చూస్తున్నాము. ఇంక మీలాంటి వాళ్ళు దొరికారు కాబట్టి నేను రన్వే పట్టుకుంటాను. ఇంకా అదే ప్రభుజీ, రన్వే రావడానికి ఎంత కష్టం అవుతుంది అంటే రన్వే ఎక్కడానికి చూపించారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. మాతాజీ అందరం కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉన్నాం కాబట్టి రన్వే వదిలి నేను నిచ్చెన అనేసాం. మెల్లమెల్లగా ఎక్కువ మాతాజీ మాకు కష్టమైతుంది, మాకు కింద పడిపోతామేమో అనిపిస్తుంది. రన్వే కన్నా కొంచెం ఇలాంటి ఒక నిచ్చెన ఉంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువచ్చు మాతాజీ.